ఎంతో ఫన్ కి స్వాగతం సుస్వాగతం ఎంతో ఫన్ క్యాష్ తో ఎంతో ఫన్ లో క్యాష్ లోని చిన్న చిన్న మెమరీస్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాము చూసి ఎంజాయ్ చేయండి ఫేస్ ని మేకప్ తో కవర్ చేసేసుకుంటే ఎట్టు ఉంటదో తెలుసా బళ్ళు కాదు పళ్ళు కట్టించుకొని పరిగెత్తుకొని వస్తే ఎట్టు ఉంటదో తెలుసా ఇట్టుంటది రమాజీ గారు వస్తున్నారు వేర్ ఇస్ ద పంచకట్ వేర్ ఇస్ ద పలక జుట్టు వేర్ ఇస్ ద నిలువు బొట్టు జారి నెమ్మదిగా స్టెప్పులు వేయడం గాని ఒక పద్ధతిగా ఉండడం గాని ఆ పురాణాలకు సంబంధించినటువంటి వాళ్ళేనని మళ్ళీ గుర్తు చేశారు మీరు థాంక్యూ కాదు కాదు మా తారక్ సాంగ్ కాబట్టి చేశారు చేశాను అరవింద సమేతలో ఇరగదీసేశారండి మీరు థాంక్యూ అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ సీన్ లో ఆ క్యారెక్టర్ పడింది కానీ చాలా మంది అలాంటి ఫ్రస్ట్రేషన్స్ బయట పడుతూ ఉన్నారు పాపం వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళని సరిగ్గా చూసుకోక సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అలాగే ఒక్కొక్క సారి యాంకర్ ని టైం కి పంపించక యాంకర్ కి డైరెక్టర్ మీద 2 అవర్స్ గేమ్ షో అని 4 అవర్స్ చేస్తుంటారు ఇది జనరల్లీ 5 అవర్స్ ఇది పర్లే తర్వాత కుర్చీ వేస్తాం లేండి అన్ని రకాల పాత్రలు వేసి మనల్ని నవ్వించి ఏడిపించగలిగినటువంటి నటుడు నరేష్ గారు అందంలో చందమామ అభినయంలో సత్యభామ లేదు తనకి కామ తనే మన హేమ ఇప్పుడు మన క్యాష్ లో కబడ్డీ ఆడించి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు సీనో సిద్దప్ప సీనో देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह वीडी पेरु इंटे गुंडाला गुंडेलो ना गुल्ला साउंडिंग गब्बर सिंह गब्बर सिंह he's not the way to do something गब्बर सिंह गब्बर सिंह it's a brand new song to sing మొత్తానికి కాళ్ళ మీద పడ్డవాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందనేది నాకు ఎందుకో అనుమానం వస్తుంది ఇది కూడా మీరు చూసారుగా అక్కడ ఏదో థాంక్యూ సార్ పట్టుకొని పడ్డమే కానీ నిజమైన పడ్డం కాదు అందరూ పాలిటిక్స్ నేర్చుకుంటారు ఈ మధ్యన లేదు సార్ ఓన్లీ ట్రిక్స్ మనకి పాలిటిక్స్ తిను గారు ఇలా వీళ్ళ మధ్యలో ఆడిపోతున్నారు మీ ఫీలింగ్ ఏంటి సుమ గారినే తట్టుకోలేము ఈ రోజు హేమ గారు ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాగా మాకు అర్థం కావట్లేదు హేమ సుమ మీరు
ఒక ట్రాఫిక్ పోలీసు బాగా తాగేసి రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. తాగుబోతులు ఇద్దరు కావాలి. హేమ బాగుంటుందేమో హేమ బాగుంటుందేమో. లేదు నరేష్ గారు రండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రారా. అరే మామా ఏక పెగిలా. అరే మామా ఏక పెగిలా. తాగేవా. What is time now? Tagava. Gauraslu. Police. No, Tagava. Nen maadranu nen madhyalo raakada kada. Nu oodu. Oodala. Ha, oodala. Cigarette uttam. Manam idenduku uttam. Hey, hey, hey. Sir, meeru odandi. 440. Police endu vastu 440. Hey, organi abba. Hey, organi abba. Yep, yep, yep. మీరంటే ఒక ఇంటర్వ్యూ చేయాలంట. సుమన్ చేసేద్దామా? సుమన్ చేసేద్దామా? నమస్కారం హేమ గారు. నమస్తే అండి. బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి. మీరు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో ఎందుకండి చేయలేదు? నేను వస్తే వాళ్ళని ఎక్కడ డామినేట్ చేసేస్తానేమో అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను రానివ్వలేదు. బ్రహ్మాజీ గారు కూడా ఇవాళ లైవ్ కి వచ్చారండి, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. బ్రహ్మాజీ గారు, హలో, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. హేమ గారు తనే ఇలా చేయడం వల్ల మీరు ప్రొఫెషనల్లీ బిజీగా ఉన్నారు అంటున్నారు, ఏమంటారు మీరు? నిజమేనండి, ఆవిడ ఆశీస్సులు, ఆవిడ ప్రార్థనలు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అండి మీరు ఆవిడకి? ఏం చెప్తామండి. ఏడుస్తున్నట్టున్నారు ఆయన, కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభాస్ సేన్ గారికి ఎలా ఉంటుందండి భవిష్యత్తు? ప్రభాస్ సేన్ గారి మీద చాలా దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువ ఉందండి. మేడం ఇంతటితో ఇంటర్వ్యూ ఆపేద్దామండి, లేకపోతే మన ఇక్కడికి వచ్చి కొట్టేలా ఉన్నారు. కాదసమ్మ గారు, మీ పేరు మీ అది ఇస్తే నేను ప్రేయర్ చేస్తాను. పేరు వరకు ఓకే, అది ఏంటండి? అదేనండి, ఇది గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. అది అంటే ఏమిటో అనుకున్నాను, కానీ అది ఇది అని నాకు తెలియలేదు. నరేష్ గారు, మీది మతిమరుపు క్యారెక్టర్? రియల్ లైఫ్ లో కూడా అదే, రియల్ లైఫ్ లో కూడా అదే. ప్రభాస్ సీన్ గారు మీరే అబ్బాయి, స్టార్ట్ మీ ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. డాడీ మిమ్మల్ని పిలిచేది అన్న. నా పేరు డాడీ కాదే. ఎప్పుడు కలిసాను నేను? నన్ను కలిసారు, అందుకే మీకు తెల్లారు తాగద్దని చెప్పేది. వైన్ షాప్ లో చూశాను కదా నిన్ను. కరెక్ట్, అవును. నేనే సోడా కలిపాను మీకు, నేనే సోడా కలిపాను మీకు. సోడా కలిపాను, సోడా కలుపుకునే రాగదా మామూలుగా, రాగదా మామూలుగా రాడావుడు. కొడుకులు కూడా గుర్తుపట్టలే? ఆస్తి మొత్తం దొబ్బేదానే. నువ్వు బొక్కాస్తుంది అక్కడ ఆస్తి. పక్కన పెట్టు, నేను ఆడియో ఫంక్షన్ వెళ్ళాలి. బ్రహ్మాజీ గారు 6 ఇయర్స్ ఫంక్షన్. కంగ్రాచులేషన్, కంగ్రాచులేషన్. ఇది మాత్రం ఎలా గుర్తుంది? మీకు మతి మరుపు లేదు, మీరు నటిస్తున్నారు. కొన్ని ఫేస్లు అలా గుర్తుండిపోతే. ఓహో ఓహో, అరవింద సమేత చూసాను, దాంట్లో చేసిన క్యారెక్టర్ రిజిస్టర్ అయిపోయింది మా ఇంట్లో. నిజంగా దాంతో మతిమరి పెళ్ళిపోయింది. ఆ విధంగా ఆర్టిస్ట్ గా మనిషిగా నాకు బాగా గుర్తుండిపోయింది, కానీ వీళ్ళెవరు నాకు గుర్తులేదు. అది ఇప్పుడు చేసి చూపిస్తారు మన కోసం ఒకసారి ఆయన. అరవింద సమేతలో అదే కార్ లో వార్నింగ్ ఇస్తాడు, మేము కిడ్నాప్ చేస్తుంటాం తారక్ ఫోన్ లో. అయిపోయిన తర్వాత నాకు డైలాగ్ పెద్ద డైలాగ్ ఉంది, నాకు 4-5 లైన్లు, 4 లైన్లు తీసేసి ఒక లైన్ పెట్టారు లాస్ట్ లో. ఆ 4 లైన్లు చెప్పమని చెప్పేస్తా. చెప్పండి. గుర్తు తెచ్చుకొని అరగంట తర్వాత ఇంకా డైలాగ్ గుర్తు రాలేదు ఈయనకి. గంట తర్వాత డైలాగ్ ఇంకా గుర్తు రాల. సరిగ్గా 2.5 గంటల తర్వాత. అరే ఆని మాటలు వినిండ్రా, తన మనిషి చచ్చిపోతాదని రుంతైనా భయం లేదేమో రావానికి. ఎట్టైనా మనల్ సంపాలనే కచ్చే, ఆడు కత్తెత్తలా, ఒక అరుపులే మాట్లాడిండి అంతే. అయినా గుండు గబగబలాడిపోయి సుబ్బా, సావుగాని గొంతుంటే ఇట్నే ఉంటాదా? Let's begin the game.
గేమ్ షో, మీలో ఎవరు పోటుగాడు? మీలో ఎవరు పోటుగాడు గేమ్ షోలో? ఇదే మీ బజర్లు. మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రమే మీరు బజర్ నొక్కాలి. ఆ పొటాటోని ఫస్ట్ ఎక్కడ కనుగొన్నారు? టొమాటోల్. టొమాటోల్. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. భూమిలో కనుగొన్నారు. ఇందు మూలంగా తెలియజేయండి ఏమంటే పొటాటో అనే దాన్ని భూమిలో కనుక్కున్నారు. కొత్త విషయం మాకు సుమా గారు చెప్పారు. రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి ఆయన ఆల్రెడీ చేసేసారు. ఓకే, అందుకని మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. విత్తనమై మొలకెత్తు, వరదలాగా ఉప్పొంగు, బంతిలాగా పైకెగురు, ఈ సాంగ్ ఏ సినిమాలోది? కొరటాల శివ గారిది, తనది ఎన్టీఆర్ ది సినిమా. ఏంటి? దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఇది నాన్నకు ప్రేమతో సినిమా. ఒక డైలాగ్ చెప్పండి హేమ గారు, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు, లేదంటే పాట పాడండి. ఇప్పుడు ఆడియన్స్ బ్రేక్ తీసుకోవచ్చు, బ్రేక్ తీసుకోవచ్చు. ఈ వేళలో, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు? జాన్ గారు వంట చేస్తుంటారు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. తల్లి తండ్రి లేని వాళ్ళం బాబు, తల్లి తండ్రి లేని వాళ్ళం బాబు, బాబా బాబా బాబా. థాంక్స్ అండి, అంతటితో ఆపేశారు. మూడో ప్రశ్న, ఎవరొచ్చినా ఎంతటి వారినైనా నిలబెట్టగలిగేది ఎవరు? జనగణమన. కాదు, పానీపూరి బండివాడు. ఇలా కూడా కాళ్ళ మీద పడ్డానికి ప్రయత్నాలు. ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు. మీరు ఒక సినిమా డైరెక్టరు. నేనా? మీరే ఒక సినిమా డైరెక్టరు. అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది, కొత్త హీరోని పరిచయం చేస్తున్నారు సినిమాతో. ఆయనే బ్రహ్మాజీ గారు, అండ్ ఈయన ప్రొడ్యూసర్. హేమ గారు హీరోయిన్, ఓకే, నేనే యాంకర్. థియేట్రికల్ ట్రైలర్ ఏమో ఇంకా అవ్వలేదు, డిఐ కాలేదంటున్నారు. ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసేయమంటారా? ఓకే. హలో, ఎలా ఉన్నారు? హీరోకి ఏంటో పెద్దగా రెస్పాన్స్ ఏం లేదు. ఇతన్ని ఏం స్టార్ అని పిలవాలి ఇప్పుడు? అప్కమింగ్ స్టార్ సినిమా ఫ్యాన్స్ కి స్వాగతం. చూస్తే చస్తావు సినిమాకి విచ్చేసిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ చిత్రం సాంగ్ వచ్చిందా? రాలేదమ్మా, అందాక ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి పేమెంట్. మరి మా స్పాన్సర్స్ అందరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడే ఈ సభా ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న మన హీరోయిన్ గారికి స్వాగతం. డైరెక్టర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సరే సార్, ఒక్క నిమిషం, ఏదో అక్కడ ఏదో సౌండ్ అవుతుంది. హీరో వచ్చినట్టున్నారు సార్. ఓ మై గాడ్, ఆర్ అప్కమింగ్ స్టార్ రమతి గారు. సార్ మీరు తొందరపడి పైకి వచ్చేసారు, అక్కడికి వెళ్ళి కూర్చోండి, తర్వాత పిలుస్తా. చూస్తే సస్తావ్ అనేది ఇట్స్ అ మల్టీలింగ్వల్ ఫిలిం. హిందీలో వి హావ్ నేమ్డ్ ఇట్ దేఖ్ మరణ్, దేఖ్ మరణ్. దీంట్లో హైలైట్ ఏంటంటే సార్, హీరో గారు, హీరోస్ యాక్చువల్ ఏజ్ ఇస్ 88 ఇయర్స్. అసలు కనిపించట్లేదు. yes, we have notal CG, మొత్తం CG వాడి VFX చేశారు. yes, and we have totally, you looking 33 now. మరొక హైలైట్ అంటే నేపాల్ నుంచి హేమ్ చింగ్ చాంగ్ తీసుకొచ్చి నౌ వి మేడ్ హర్ తెలుగు హీరోయిన్. హీరోయిన్ ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నో మీటు, నో మీటు. ఇప్పుడు మన హీరోయిన్ మాట్లాడతారు. అందరికి నమస్కారం. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ నాకు ఇట్లానే వెనకాల పడుతూ ఉండేవాడు. హీరో గారు
నాకు చాలా కోఆపరేషన్ చేశారు. హీరో గారు అంటే నాకు చాలా ఇష్టం అయ్యింది. ఆ హీరో గారిని లవ్ చేస్తున్నాను అంటే ఆ లవ్ కాదు. ఈ కాంట్రవర్సీల్ నాకు వద్దు. తెలుగు ప్రేక్షకులందరూ చూస్తే చేస్తారు ఫిల్మ్ ని, ఆదరించవలసిందిగా నేను మీ అందరిని కోరుకుంటున్నాను. ఐ లవ్ యు హీరో గారు అండ్ ఆడియన్స్. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన అప్కమింగ్ హీరో, ఈ వయసులో హీరో అయినటువంటి మన హీరో బ్రహ్మాజీ గారిని మనడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమా చూస్తే చేస్తావు, మైక్ సపోర్ట్ చేయండి, వణుకుతుంది. చూస్తే చేస్తావు అన్నది ఈ వయసులో నాకు రావడం చాలా అదృష్టం. ఈ డైరెక్టర్ కి అంటే ఆడు ఇంగ్లీష్ మాట్లాడడం తప్పింది, డైరెక్షన్ ఏం తెలియదు. మొత్తం నేనే బ్యాక్గ్రౌండ్ చేయించాను కష్టపడి. ఐ విల్ రిమూవ్ ఆల్ ద సీజీస్ ద లాస్ట్ ఫిల్మ్, యు విల్ లాస్ట్ ద ఫిల్మ్. హీరోయిన్ కి యాక్టింగ్ బాగా, మంచి అమ్మాయి బాగా చేస్తుంది. సినిమా పేరు ఏంటి? చేస్తే చూస్తే చేస్తా చూస్తూనే ఉండండి, మీరు చూస్తూనే ఉండండి. జరిగినంత దోచుకో, మినపగుళ్ళు మినపగుళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మనం థియేటర్స్ లో కలుద్దాము సినిమా రిలీజ్ అయితే. సుమా, అమ్మమ్మ గురించి మీకు తెలియదు? మా అమ్మమ్మ గురించి ఆయనకి బాగా తెలుసు, వాళ్ళు కలిసి చదువుకున్నారు. ఒకసారి క్లిప్ చేయండి. ఇప్పుడు ఎవరి యూత్ అమ్మమ్మ? నేపాల్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ గాంధీ గారిని కలిసినప్పుడు దిగిన ఫోటో. గాంధీ గారు నేపాల్ ఎందుకు వెళ్తారు? నేను వెళ్ళాను. నెహ్రూ గారు ఆ రోజు ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు దిగిన ఫోటో. ఎవరండి ఇవన్నీ? అసలు బయటకు లీక్ చేసేసారు. కానీ ఇంత బ్లాక్ అండ్ వైట్ లో లిప్స్టిక్ లా ఇది రాజీవ్ ఖాన్ కదా? ఏదోనండి, అప్పుడు ఆ ఫోటోస్ అన్ని మీకు ఇలా దొరుకుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మీరు యూత్ ఒప్పుకుంటున్నాను. పక్కడో పక్కడో ఆడబోతున్నారు నరేష్ గారు. బ్యానర్ నేమ్ అండ్ ప్రొడ్యూసర్ పేరు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్. నల్లమల బుజ్జి గారు. రైట్ ఆన్సర్. సూపర్ గుడ్ ఫిలిమ్స్. చౌదరి గారు. రైట్ ఆన్సర్. పరమేశ్వర ఆర్ట్. బండ్ల గణేష్. రైట్ ఆన్సర్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర. దిల్ రాజ్. ఓగవల్లి ప్రసాద్ గారు. రైట్ ఆన్సర్. క్రియేటివ్ కమర్షియల్. కేఎస్ రామారావు. రైట్ ఆన్సర్. ఆర్కా మీడియా వర్క్. రాఘవేంద్రవర్. ఆర్కా మీడియా వర్క్స్. సూపు ఎర్ల గడ్డ. రైట్ ఆన్సర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్. అది దిల్రాజ్ గారు. రైట్ ఆన్సర్. మళ్ళీ కలుద్దాం క్యాష్ తో ఎంత ఫన్ లో. అంటే బాయ్ బాయ్.